గత వారం శ్రీవాణి ట్రస్ట్ శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి జనసేన పార్టీ నాయకులుగా మేము స్థానికులు తిరుపతిలో ఉన్న మేమందరం కూడా అడగడంతో మాకు భయపడు మాకు మర్యాద ఇచ్చు క్రీడా అధికారులు ఒక నోటు వదిలారు ఇది శ్వేతపత్రం కాదు టీటీడీ అధికారులకు శ్వేతపత్రానికి నోటు కూడా డేరా తేడా తెలియదేమో పాపం తెలుసుకోమంటున్నా శ్వేతపత్రం అంటే ఫైనల్ జడ్జిమెంట్ లాంటిది ఇంకా ఎవరు క్వశ్చన్ చేయకూడదు అలాంటి శ్వేతపత్రం ఇవన్నీ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి దీంట్లో దీని అంటే శ్వేతపత్రం అంటాము ఒకటి అడుగుతున్నాం రోజుకి కోటి రూపాయలు అని చెప్పి సుబ్బారెడ్డి గారు చెప్పారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నాకు తెలిసి 2020-21లో కొద్ది రోజులు కరోనా కారణంతో మూతపడ్డారు ఓకే వాస్తవం తర్వాత గుళ్ళు తెచ్చుకున్నాక రోజుకి 2000 టికెట్లు ఇచ్చారు 2000 టికెట్ నుంచి రోజు ఉన్నాయి అంతా చూస్తే లెక్క ప్రకారం 12-13 కోట్లు వస్తాయి అనుకున్నాం 13 కోట్లు వచ్చింది అనుకున్నాం వీళ్ళ లెక్క మాత్రం 800 కోట్లకే ఇచ్చారు 300 కోట్లు ఎవరు కాదు చేశారు అంటే మేము అడిగేది ఏమంటే శ్వేతపత్రము వీళ్ళు ఎవరెవరికి ఎంత పెట్టారో ఏ గుళ్ళకి ఎంత పెట్టారో ఇవన్నీ అడగట్లే మేము వీళ్ళు అడిగి ఈ బ్యాంకులు ఎంత వేసాము ఈ బ్యాంక్ ఎంత వేసాము మేమేమి ఆడిటింగ్ చూస్తున్నాము ఆడిటర్ వీళ్ళకి అడిగింది ఏంటి శ్వేతపత్రం అంటే ఏ భక్తుడు టికెట్ కొన్నాడు ఎంతమంది భక్తులు కొన్నారు వాళ్ళ ఆధార్ కార్డు లింకులు ఉంటాయి కదా అవి చెప్పండి ఆ విషయాన్ని మేము టీటీడీ అధికారులకు గుర్తు చేశాం ఇది ఏమైందంటే శ్రీవాణి ట్రస్ట్ పైన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే గట్టిగా గలమెత్తి మాట్లాడారో వెంటనే టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి వియో గారు తడుముకున్నారు ఏం చేయాలి తెలియక ఏదో ఒకటి రిలీజ్ చేశారు దీనికి పిల్లికి ఎలక సాక్ష్యం లాగా ఇంకా ఆయన ఉన్నాడు ఆయన పేరు మనందరూ తెలిసిన వ్యక్తే శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు టీటీడీ పైన నిత్యం పోరాడుతూ ఉంటాడు ఆయన ఆయనే మన బీజేపీ నేత భవన్ ప్రకాష్ రెడ్డి ఆయన ఏ అధికారంతో నిన్న మీడియాతో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టుల్లో ఏ తప్పులు లేవని చెప్పడానికి క్లీన్ చిట్ ఇవ్వడానికి ఆయన ఎవరు ఆయన ఏమైనా టీటీడీ వైవి సుబ్బారెడ్డికో ధర్మారెడ్డికో అధికార ప్రతినిధా లేదా బీజేపీకి అధికార ప్రతినిధా అడుగుతున్నాం నేను చాలాసార్లు శ్రీవాణి ట్రస్ట్ కొన్నా నేను కూడా నా సమాధానం చెప్పాలి కదా శ్రీవాణి ఇందులో ఏం తప్పులు జరగలేదు కొంతమంది రాజకీయ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కన్నా అవగాహన గల నాయకుడా పవన్ ప్రకాష్ రెడ్డి అడుగుతున్నాం ఒకటి ఆయన శ్రీవాణి ట్రస్ట్ విషయంలో ఎప్పుడైతే మేము గలమెప్పామో ధర్మారెడ్డి టెన్షన్ పడ్డాడు సుబ్బారెడ్డి టెన్షన్ పడ్డాడు తర్వాత పెన్షన్ పడింది ఎవరంటే పవన్ ప్రకాష్ రెడ్డి అర్థం కాల ఎందుకు టెన్షన్ పడుతున్నాడు ఏమైనా లావాదేవీలు ఉన్నాయా శ్రీవాణి ఆయనకు కూడా వైసీపీ నాయకులే ఒకరు నోరెత్తి మాట్లాడాలి మనం చూసుంటాం శ్రీవాణి ట్రస్ట్ మీద ఇంత ఇష్యూ జరిగితే స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎవ్వరు ఒక మాట కూడా మాట్లాడలేదు ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు ఏ అంత అవసరం ఈయనకి ప్రజలకు అనుమానంగా ఉంది ఈయన అధికార ప్రతినిధి బీజేపీకే ధర్మారెడ్డికే సుబ్బారెడ్డికే ఈరోజు బీజేపీ వాళ్ళు అడుగుతున్నాం మేము ఇది భాను గారి స్టాండా బీజేపీ స్టాండా సోమవీరాజు గారు తెలియకుండా మాట్లాడతారా పార్టీ అధ్యక్షుడు కదా నిత్యము వెంకటేశ్వర స్వామి హిందూ దేవాలయం కాపాడుతాం హిందూ మతాన్ని కాపాడుతాం అంటారు ఈరోజు ఇష్యూని వెనకేసుకొచ్చి నేను చూశాను నాకు ఈవో గారు అన్నీ చూపించారు లెక్కలంతా క్లియర్గా ఉన్నాయంటే సార్ మాకు చూపించి ఈవో గారు అపాయింట్మెంట్ ఇండి మాకు కూడా జనసేన పార్టీ వస్తాము మీరు ఏదైతే భాను గారు చూపించారో ఆయన ఏం చూశాడు మాకు చూపిండి అది మేము కూడా లెక్కలు చూస్తాం ఆ లెక్కలే మేము మాట్లాడతాం అప్పుడు ఒప్పుకుంటాం క్లియర్గా ఉందనేసి ఈయన ఒకలా తీయడానికి ఈయన ఎవరు ఇదేమైనా టీటీడీ బిజినెస్ అధికారా టీటీడీ పిఆర్ఓన ఎలా ఉందంటే పరిస్థితులు ఆయన మీడియా ముందు మాట్లాడిన నిన్న మాట్లాడాడు అప్పటి నుంచి చాలామంది కూర్చుని అడుగుతున్నారు భాను ప్రకాష్ రెడ్డి ఏమైనా టీటీడీలో అకౌంట్స్ చూస్తున్న గుమస్తానా డైలీ జీతానికి అవగాహన లేకుండా వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నానని చెప్పాడు ఈయన ఇన్ని సంవత్సరాలు ఇదే మీరు మాట్లాడుతున్నాడు నిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం మీద మాట్లాడే వ్యక్తి భాను ప్రకాష్ రెడ్డి గారు నాకు ఇష్టమైన వ్యక్తే మా స్కూల్లో సీనియరు మా మిత్రపక్షం వెంకటేశ్వర స్వామి పరమభక్తుడైన ఆయన ఫైట్ చేయాలి కదా ఎందుకు ఫైట్ చేయడం లేదు
జనసేన టీడీపీ అధినేత గారు ఎందుకు అడగలేదు అడగట్లేదు బీజేపీ నాయకులు అడగద్దని చెప్పేవని చెప్పిందా ధర్మారెడ్డి అడగద్దని చెప్పారా చిత్తూరు జిల్లాలో మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు కూడా జరిగిన ప్రోటోకాల్ బాగు జరుగుతాం తిరుమలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నా హైలీ ప్రోటోకాల్ జరిగే టీటీడీలో భాను ప్రకాష్ రెడ్డి గారికి ఎందుకు ఏమంత ప్రేమ భాను అంటే ధర్మారెడ్డి ప్రేమ ధర్మారెడ్డి అంటే భాను ప్రేమ ఎవరెవరు ప్రేమించుకుంటారో తెలియట్లే ఈ ప్రేమ కహాని మాకు చెప్పాలి భాను ప్రకాష్ రెడ్డి గారు మా అక్క మా అవ్వ రోజా అవతో పోటీ పడుతున్నారు టికెట్ విషయంలో నీకెన్నట నాకు ఎన్నైనా సార్ ఎన్నిసార్లు టీటీడీ తిరుమలకి వెళ్ళాడైనా ఎన్ని టికెట్లు తీసుకున్నాడు ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నాడు ఎవరు పేరుతో టికెట్లు పొందుతున్నాడు అన్ని మాదిరి చట్టం నాకు తెలుసు అన్ని ఏ అమాయకులేం కాదు మేమేమి ఏమి లేకుండా మాట్లాడడం వెంకటేశం కూడా కూర్చొని ప్రమాణం చేయమని చెప్పండి నేను టికెట్లు తీసుకోవడం ధర్మారెడ్డి దగ్గర ధర్మారెడ్డి నాకు ఏ సంబంధం లేదు నేను అఘనేశ్ ధర్మారెడ్డికి నేను నిజమైన శ్రీవారి భక్తుని గుళ్ళో పోతాడు ఆయన చెవులో ఒకటి వేస్తాడు ఇది బయట నాలుగేస్తాడు తెలుసు ప్రజలకు ఇవన్నీ ప్రశ్నించేందుకు పెట్టిన పార్టీ జనసేన ఎవరైనా ప్రశ్నిస్తాం మేము శ్రీవారి ట్రస్ట్ లో అవతలు జరిగినాయి 4-5 కోట్లు దుప్పేశారు ఇది చెబితే ఏమి జరగలేదు చెప్పడానికి నీకు ఏ అర్హతతో చెప్పారు కాబట్టి మేము బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నాం భాను ప్రకాష్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారా లేదా వెంకటేశ్వర భక్తులకి బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి క్షమాపణ చెప్తారా లేదా శ్రీవారి ట్రస్ట్ లో స్కామ్ జరిగింది కుంభకోణం జరిగింది చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాం లేదో చెప్పడానికి భాను ప్రకాష్ రెడ్డికి ఏదైతే ధర్మారెడ్డి చూపించాడో అవి మాకు చూపించండి ఆ లెక్కలు మేము కూడా చూస్తాం అప్పుడు మేము చెప్తాం నిజంగా ఏమి జరగలేదు అనేసి వైసీపీ వాళ్ళు మాట్లాడలేదు శ్రీవారి ట్రస్ట్ మీద ఈయనకి ఎందుకు బాధ ఈయన క్లీన్ చిట్ ఇస్తాడు టీడీడీలో ఏమి జరగలేదు అంత క్లియర్ గా ఉంది వాళ్ళకి అవగాహన లేదంటే తెలుసు అందరికి తిరుపతిలో ఏమి ఎంత అమాయకులైన తిరుపతిలో కాదు కదా శ్రీవారి ట్రస్ట్ విషయంలో ఒక్క రూపాయి అన్యాయం జరిగింది తెలిసిన జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున టీటీడీ ఆందోళన చేస్తాం గుర్తుపెట్టుకోండి అరెస్టులు చేస్తాము భయపెడిస్తాము కేసులు పెడతామంటే దానికంతా భయపడేది ఇంకో పార్టీ ఇంకో నాయకులేము మీ దగ్గర అమ్ముడుపోయినలో మీ దగ్గర టికెట్లు తీసుకునేవాలో నీటి గురించి పాలు పోసేవాళ్ళు లేకపోతే నిద్ర లేచినప్పుడు నీ బదం చేసేవాళ్ళు ఉంటారేమో కాదు జనసేన ఇక్కడ ఇది చూసారా ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నాడు 10,000 టికెట్లు కొంటే ఇప్పుడు 10,000 టికెట్లు కొంటే టీటీడీ ఇలా ఇస్తా ఉంది ఇప్పుడు ఎందుకు 10,000 రూపాయలు తీసుకున్నామనేసి 50% కార్పస్ కి ఇస్తున్నాం 10,000 రూపాయలు ఆ టెంపుల్కి ఇస్తున్నాం ఈ టెంపుల్కి ఇస్తున్నాం అని చాలా డబ్బులు అనవసరంగా దుర్వినియోగం చేశారు కొన్ని టెంపుల్కి 70 లక్షలు 50 లక్షలు 40 లక్షలు ఇచ్చి ఆ గుళ్ళు కాంట్రాక్ట్ లో వైసీపీ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు ఇంకా గుళ్ళు తెచ్చుకోవాలి ఇంకా అలానే ఉన్నాయి వర్షాలకి పడిపోతున్నాయి తడిసిపోతున్నాయి ఊరికి డబ్బులు శ్రీవాణి పేరుతో దేవుని డబ్బుల్ని ఉచ్చల విడిగా 60% డబ్బులు వృధా చేశారు ఇవన్నీ అడిగితే వకాలత్ పుచ్చుకొని టీటీడీ గుమస్తలాగా బీజేపీ అధికార ప్రతినిధిగా కాకుండా ధర్మారెడ్డికో సుబ్బారెడ్డికో అధికార ప్రతినిధిలాగా ఆయన మాట్లాడటం చాలా బాధాకర విషయం మేము ఒకటే చెప్తున్నాం దీనిపైన బీజేపీ నాయకులు స్పందించకపోతే దీని వెనకాల సోమవీరరాజు గారు బీజేపీ నాయకులు కూడా శ్రీవారి ట్రస్ట్ కుంభకోణంలో వాటాలు చేరాయని అడుగుతున్నాను అయితే స్పందించండి తెలుగుదేశం పార్టీ రోడ్డుకి కాంగ్రెస్ అడిగింది జనసేన అడిగింది ఎందుకు మీరు అడగట్లేదు ఏమంత ప్రేమ అండి ధర్మారెడ్డి మీద మీకు సుబ్బారెడ్డి మీద అంత ప్రేమించుకోవడం ఎందుకు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను చూసారు కదండి మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.